ప్రజాదరణ చూసి ఓరవలేక పోలీసులను అడ్డం పెట్టుకొని పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తా ఉన్నారు। పోలీసులు కూడా ఒక్కసారి ఆలోచించాలి। జగన్ మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి అక్రమంగా కేసులు కట్టి 397 కేసులు పెడితే రాబోయే రోజుల్లో మీ మీద ప్రైవేట్ కేసులు వేసి కాకి దుస్తుల బదులు ఖైదీ దుస్తులు ధరించే విధంగా మీకు బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। ఒక్కసారి ఆలోచించండి। జగన్ మోహన్ రెడ్డి సంవత్సర రోజులు పైన పాదయాత్ర చేస్తే నానాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోప్ పార్టీని ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసి రోడ్ల మీద మీటింగులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చి మీరు డీజేలు పెట్టుకొని ఫ్యాన్ దిప్పుతా మైకులు పెట్టుకొని ఏ విధంగా ప్రచారం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఈ రోజు మైక్ పర్మిషన్ లేదంటారు, రోడ్ మీద పర్మిషన్ లేదంటారు। చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో ఎక్కడైతే మొన్న మీటింగ్ పెట్టాడో అక్కడే జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టారు। జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ కి సాలనంత మంది పోలీసులు, దాదాపు 4500 మంది పోలీసుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రక్షణగా పెడితే, చంద్రబాబు నాయుడు వస్తే మీరు కనీసం 50 మంది పోలీసులు కూడా పెట్టకుండా అక్కడ 7 మంది చావటానికి కారణం కూడా ఆ రోజు ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ఏదో ఒక విధంగా ఈ విధంగా శాంతి భద్రతల సమస్యలు సృష్టించి మీరు పాదయాత్ర నాయపాలని చెప్పి ఒక దుర్బుద్ధితోటి మీరు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను। మరి ముఖ్యంగా పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి గారైతే మరీ వైఎస్ఆర్ పార్టీ చొక్కా తగిలించుకొని యాక్షన్ చేస్తా ఉన్నాడు, ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను। అదేవిధంగా పలమనేరు ఎస్ఐ అక్కడున్న మల్లికార్జున్ రెడ్డి అనే అతను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, యువకళం కార్యకర్త గజేంద్ర అనే అబ్బాయిని కొట్టడం జరిగింది, చాలా దారుణంగా కొట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఈ విధమైన చర్యలు మంచిది కాదు। రాబోయే రోజుల్లో మేము ఎంతకి డబల్ రెట్టింపుగా పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను। నిన్న బంగారుపాలెంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మా యువనేత శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకోవటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం। ఈ జగన్మోహన్ రెడ్డికి 100 రోజులు పాదయాత్ర చూసి, ఆ పాదయాత్రకు వచ్చే ప్రజాదరణ చూసి ఉన్నలో వణుకు పుట్టిందంటే, 400 రోజులు పాదయాత్ర పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా లండన్ హాస్పిటల్లో చేరుస్తారు అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే నీకు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలను వినే ధైర్యం లేదు। ఒక యువకుడు ప్రజల మధ్యకి వచ్చి ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు ఉంటుంటే మీ సామాజిక వర్గం సంబంధించి డిఎస్పి సుధాకర్ రెడ్డి, అతను డిఎస్పి ఎట్లయ్యాడో అర్థం కావట్లేదు, అతనికి వాళ్ళ పార్టీ మీద పిచ్చి ఉంటే కాకి యూనిఫామ్ తీసి ఖద్దరు చొక్కా వేసుకొని ఎక్కడక్కడ కష్టపడితే వాళ్ళ పార్టీలో సీటు తెచ్చుకొని తిరగమని చెప్పండి। అంతేగాని అంత కులపిచ్చున్న వాళ్ళని ఈ డిఎస్పీని అయితే మేము ఈ మధ్య కాలంలో చూడాల, అంత కులపిచ్చేది రెడ్డి గారు మీకు అడుగుతా ఉన్నాం, అంటే ఇంకొక నాయకులు తిరగకూడదా? ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బయట తిరుగుతుంటే ప్రతి అడుగు ప్రతి నిమిషం తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు బందోబస్తు కల్పిస్తూ మీకు అడిగిన ప్రతి అవసరాలన్నీ తీరుస్తూ చేశాడు। ఏ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి అనుమతి లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడా? పాదయాత్ర చేత చేసుకుంటూ పోతూ జనాల్ని మాయ మాటలతో మోసం చేయడానికి చేసి కదా ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి కళ్ళబుల్లి మాటలు నమ్మే కదా ప్రజలు ఓట్లేసింది। ఇకపోతే మా వాలంటీర్గా ఉండే యువకులానికి ఒక కుర్రాడు, అతను ఏ ఎస్ఐ అంట, మల్లికార్జున్ రెడ్డి పలమనేరు ఎస్ఐ, అతను కొడితే ఈరోజున ఆ కుర్రాడి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది। రేపు పొద్దున ఆ కుర్రాడికి ఏదైనా అయితే తెలుగుదేశం వైపు ఎమ్మెల్యేలు చేజారిపోవటం వంటి సంఘటనలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం అవటం, జనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు। ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో
न्यायबद्ध व्यवहार मैकल को पर्मीशन इवट करंट कट वा संघटन पापड़ेरी ड्यूटी सरगा निर्वर्ती लेकते पोली चुका वे वैएससीपीए पार्टी या चुका धरी अदे विधा नारा लोकेश गारी वस्तना प्रजास्पंदन चूस्ते मेटेजेस्तक भविष्य प्रतिदी मानायक डैरी राशिपेत अधिकार वर्वा वी तो सह मे अधिकार मैं चलता नारा लोकेश गारी पादयात्रा विजय एन अवांतरा सृष्टा नाग वेल किलोमीटर पादयात्रा विजयवंत पूर्ति चेस्टेर आ रोज जगनमोहन रेड्डी नारा चंद्रबाबुना गारू मुख्यमंत्री का उ मूड वेल एडल किलोमीटर पादयात्रे एक्देश पार्टी प्रभुत्नीदेश नायक अडंकल सृष्टि पादयात्रा आ रोज विजय वैसी गवर्नमेंट वी मूड संवस प्रजास्वाम्य मर्चिपि प्रजल ने अनगदे विधा चप प्रजास्वाम्या मर्चिपयर नेनु अभी प्रजास्वाम्य डेवलपमेंट अट्टा लेदु काबट्टि नेनु ओक माट चेप्पालनुकुंटुन्ना मन चेतुलेत्ति दंडं पेट्टेदि डाक्टर्लकि ला अंड आर्डर पोलीसुलकि वाळ्ळे ई रकमैन परिपालन चेस्तुंटे इक ई प्रजास्वाम्यं एटु पोतुंदो मनं चूसुकोवाला अय्या सुधाकर् रेड्डि नुव्वु रेड्डि संघानिकि अध्यक्षुडिगा पो मेमु संतोषिस्तां నువ్వు ప్రజల సొమ్ముతోటి ప్రజాస్వామ్యంలో లాండ్ ఆర్డర్లో ఒక డిఎస్పీగా ఉన్నావు మల్లికార్జున రెడ్డి నువ్వు ఎస్ఐవే ఎస్ఐవే గుర్తుపెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు మా దళిత నాయకుల్ని గాని మా లోకేష్ బాబ పాదయాత్రలు మీరు విచ్చలవిడిగా చేస్తే రేపు రానున్న రోజుల్లో లోకేష్ బాబు మీరు చూసారా చూడలేదో పిడికిలు బిగిస్తున్నాడు అన్ని ఆలోచిస్తున్నాడు ఎనక డైరీ ఒక నల్ల డైరీ ఫ్యాడ్లో రాసుకుంటా వస్తున్నాడు తెల్ల పేపర్ మీద ఏం ఇబ్బంది లేదు మీరు చేసే యాక్షన్లు అన్ని చేయండి 4000 కిలోమీటర్లు ఈ 400 రోజులు 4000 కిలోమీటర్లు అయినా గుండిద్ది మీకు ఎత్తడి ఎత్తడైపోయింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏదో తైలానికి బెల్లానికి ఆశపడి యువగలం నాపాలను చూస్తే అది యువగలం కాదు అది సింహగలం న్యాయబద్ధంగా జరుగుతున్న వ్యవస్థల్ని మీరు కాలరాయాలనుకుంటే నవభారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగాన్ని తూట్టు పడవాలనుకుంటే రేపు నీ పరిస్థితి ఏందో చూసుకో అనని డిఎస్పీ గారికి ఆ మల్లికార్జున రెడ్డికి మళ్ళీ చెబుతున్నా మీ మీడియా ద్వారా